సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మరో అతిపెద్ద నగరంగా విశ్వవిఖ్యాతమైన గ్రేటర్ విశాఖ మరోసారి ఎన్నికల లోకి వెళ్తోంది గత ఎనిమిదేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న జీవీఎంసీకి ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి దీంతో ఉక్కు నగరంలో సత్తా చాటేందుకు గ్రౌండ్ వర్క్ ప్రారంభించాయి ప్రధాన పార్టీలు కొన్నేళ్ల తర్వాత గ్రేటర్ విశాఖలో మళ్లీ ఎన్నికల హిట్ రాజుకుంటుంది ఏకంగా ఎనిమిదేళ్ల పాటు స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే నెట్టుకొచ్చిన కార్పొరేషన్లలో ఇక ప్రజల నుంచి ఎన్నుకునే ప్రతినిధులు రాబోతున్నారు అన్న చర్చ ప్రారంభమైంది ఆరు నెలల్లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావచ్చని అంచనాలు వేస్తున్నారు దీంతో విశాఖ కార్పొరేషన్ పై జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు ఎవరికి వారు పక్కా ప్లాన్ తో గ్రౌండ్ వర్క్ ని ప్రారంభించాయి జీవీఎంసీ ఎన్నికలు వైసీపీ టీడీపీకి బిగ్ టాస్క్ గా మారబోతున్నాయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే మొదటి ఎన్నికలు కావడంతో విజయం సాధించి తీరాల్సిందేనని నేతలు భావిస్తున్నారు పైగా గ్రేటర్ విశాఖ పరిధిలో ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలుపొందారు దీంతో జీవీఎంసీని గెలిపించుకుని ఉక్కు నగరంలో తమ సత్తా చాటాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు మరోవైపు ఈ ఎన్నికల్లో విజయం టీడీపీకి అత్యవసరంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం నుండి ఊపిరి పీల్చుకోవాలంటే గ్రేటర్ విశాఖలో విజయం సాధించి తీరాల్సిన పరిస్థితి నెలకొంది పైగా ఈసారి మేయర్ ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలి అనే ఆలోచనలో ఉంది వైసీపీ విశాఖలో తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక గ్రేటర్ విశాఖ శాఖలో కొత్తగా విలీనమైన భీమిలి అనకాపల్లి మున్సిపాలిటీలతో పాటు గాజువాకు నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు